అధిపతులైన వీళ్ళను, వీళ్ళు వేశ్యలై ఉన్నారు, అయినా నేను వీళ్ళని ఎన్నుకొని, వీళ్ళను తీసుకొని, వీళ్ళని పెళ్లి చేసుకొని, వీళ్ళ ద్వారా నేను పిల్లలు కన్నాను. నువ్వు ఈ ఇజ్రాయేలు సంఘానికి, ఈ ఇజ్రాయేలు దేశానికి నువ్వు సూచనగా ఉన్నావు. ఆమెనంటారా? హల్లెలూయా. ఒక ప్రవక్తను దేవుడు కుడి ప్రక్కన ఇన్ని రోజులు పడుకోమన్నాడు. కుడి ప్రక్కననేగా, ఇది జరగొద్దు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరలా ఆ రోజులు అయిపోయాక ఎడమ ప్రక్కన పడుకోమన్నాడు ఇన్ని రోజులని. ఎందుకంటే నువ్వు ఇజ్రాయేలులకు సూచనగా ఉన్నావు. ఒక ప్రవక్తకు దేవుడు చెప్పాడు, నీ ఇంటికి గోడకు రంధ్రం చేసి, నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అందరు చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా, నీ ఇంట్లో ఉన్న సామాన్లని నువ్వే సదురుకొని మూట కట్టుకొని, అందరూ చూస్తుండగా నువ్వే గోడను పగలగొట్టుకొని ఆ గోడ రంధ్రంలో నుండి నువ్వు బడిగిరా. ఆ సంఘటన అందరు చూస్తూ అంటున్నారు, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? దారు ఉంది కదా అక్కడ, తలుపులు ఉన్నాయి కదా అక్కడ, ఆ తలుపులో నుండి రావచ్చు కదా, ఆయన అది వాడిలే కదా, వాడిల్లు వాడు తలుపులో నుండి రావచ్చు, కానీ వీడేంది ఓ దొంగ కదా, వచ్చి అన్నీ సదురుకొని పోయినట్టుగా మొత్తం సదురుకొని వీడేంది అలా పోతున్నాడు, అలా రంధ్రం చేసుకొని పోతున్నాడు, దొంగ వచ్చి రంధ్రం చేసుకొని వెళ్ళినట్టు వెళ్తున్నాడు అని అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు వాక్యం మరలా ఆ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగంటున్నాడు, నేను మీకు సూచనగా ఉన్నాను. శత్రు దేశం కూడా అలాగునే రాబోతున్నది. ఆ విధంగానే మీ యొక్క కోట గోడలకు, మీ ఇల్లు గోడలకు రంధ్రము చేసి మిమ్మల్ని చెరలోనికి తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పుడు నేను చేసింది మీకు సూచనగా జరగబోతున్నది. ఏ ప్రొఫెట్, ఒక ప్రవక్త ఎప్పుడు సూచనగా ఉంటాడు అక్కడ. ఆమేన్. ఎప్పుడు సూచనగా కనబడతాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యోహాను కూడా ఇక్కడ నిలబడ్డాడు, కరెక్ట్ కూడలి దగ్గర. ఇదేం కూడలో తెలుసా? మామూలు కూడలు కాదు, మలాకి 4లో చెప్పిన కూడలు అది. తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే కూడలి అది. ఏలియా ఆత్మతో అక్కడ నిలబడి తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే కూడలి దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు తండ్రుల హృదయాలు, అదే ధర్మశాస్త్రం పైన, ప్రవక్తల పైన ఉన్న వాళ్ళ హృదయాలు వింటున్నారా? అందుకే వాళ్ళన్నారు, మాకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎవరితో? కృపను పట్టుకొని, యేసుక్రీస్తుని పట్టుకొని. మాకు ఫలానా ప్రవక్తలు ఉన్నారు, నువ్వు మోషే కంటే గొప్పవాడివా, నువ్వు సొలొమోను కంటే గొప్పవాడివా, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా. వాళ్ళంతా ధర్మశాస్త్రమును, ప్రవక్తలను పట్టుకొని ఉన్నారు. ఆ కూడలి దగ్గరనే యోహాను నిలబడ్డాడు. ఇప్పుడు యోహాను యొక్క పరిచయం ఏంటంటే, వాళ్ళని ఇప్పుడు ధర్మశాస్త్రము పై నుండి మరియు ప్రవక్తలపై ఉన్న వాళ్ళ హృదయాలను ఇప్పుడు కృప వైపు తిప్పాలి. ఆమేన్. కృప వైపు తిప్పాలి, కృపా వర్తమానం వైపు తిప్పాలి. యోహాను ఇప్పుడు అక్కడ కూడలిలో నిలబడ్డాడు. నిలబడి ధర్మశాస్త్రమును మరి ప్రవక్తలను అంతమైపోయారు. ఇది కృపాకాలము. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. లోక పాపాలను మోసుకుపోవడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన చెప్పులు విప్పడం కూడా నాకు యోగ్యత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్తున్న సమయంలో, ఆ వర్తమానమును బోధిస్తున్న సమయంలో ఇదిగో యేసుక్రీస్తు రంగంపైకి వచ్చాడు. అక్కడికి కృపా సత్యము అక్కడ రంగంపైకి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కృపా సత్యము ఆ రంగముపైకి వచ్చిందో, జాగ్రత్తగా వినండి, వెంటనే ఈయన ఆ కృపను చూపిస్తూ, ఇదిగో లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల ఈయననే. ధర్మశాస్త్రం పైన, ప్రవక్తల పైన ఉన్న వాళ్ళ హృదయాలను ఇప్పుడు కృప వైపు తిప్పుతున్నాడు. గ్రేస్, కృప వైపు. ఆయన కృప వైపు తిప్పినప్పుడు ఆ కృప వైపు తిరగాల్సిన ప్రజలు యోహాను యొక్క పరిచర్య ద్వారా, యోహాను యొక్క వర్తమానం ద్వారా, ఆ కూడలిలో యోహాను చాలా ముఖ్యమైన మలుపును తిప్పుతున్నాడు. నువ్వు సరైన మలుపు గనుక నువ్వు తిరగలేదనుకో, నువ్వు వెళ్ళవలసిన గమ్యం మారిపోతుంది.
నువ్వు వెళ్ళవలసిన లక్ష్యం మారిపోతుంది. నువ్వు ఆ మూలమలుపు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు ఆ కూడలి దగ్గరకు వచ్చినప్పుడు, సరి అయిన దాని వైపు నువ్వు తిరిగితేనే నీ లక్ష్యానికి నువ్వు చేరుకుంటావు. దానికి సూచన బోర్డు నువ్వు చూడాల్సిందే, దానికి నువ్వు ప్రవక్తను చూడాల్సిందే. హల్లెలూయా. వాళ్ళు యోహానును చూడలేదు, ఆ యోహానే అక్కడ సూచనగా ఉన్నాడు, ఆ సూచన బోర్డుగా ఉన్నాడు. యోహాన్ అక్కడ కూడలిలో నిలబడ్డాడు, యోహాన్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యోహాన్ అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు, యోహాన్ అక్కడ తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే వర్తమానంతో నిలబడి, ఏలీ ఆత్మతో శక్తితో నిలబడి అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ధర్మశాస్త్రము నుండి మరియు ప్రవక్తల నుండి కృప వైపు తిప్పే, వాళ్ళ హృదయాలను కృప వైపు తిప్పే వర్తమానముతో యోహాను నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను అనే ఆ సూచన బోర్డుని ఎవరైతే చూశారో, ఎవరైతే ఆ సూచన బోర్డుని యోహాను అనే ఆ సూచన బోర్డుని ఎవరైతే చూశారో, ఆ సూచన బోర్డు ప్రకారం ఎవరైతే మలుపు తిరిగారో, వాళ్ళు కరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగారు, కరెక్ట్గా వాళ్ళ కృప దగ్గరికి వెళ్ళగలిగారు, కరెక్ట్గా వాళ్ళ సత్యం దగ్గరికి వెళ్ళగలిగారు. మీకు అర్థమైందని అన్న, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? కానీ ఎవరైతే అక్కడ మలుపు తిరగలేదో, యోహాను వర్తమానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇప్పుడు యోహాను వర్తమానం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించండి. చాలామంది ప్రవక్తలు యోహాను కంటే ముందు వచ్చారు. ధర్మశాస్త్రము యోహాను కంటే ముందు ఇవ్వబడ్డది. కానీ వారన్నిట్లలో చాలా 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 ప్రాముఖ్యమైన వర్తమానముతో, ప్రాముఖ్యమైన కూడలి దగ్గర నిలబడి, అక్కడ ప్రాముఖ్యమైన వర్తమానముతో యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. యోహాను పరిచర్ అక్కడ జరుగుతున్నది. యోహానును అంగీకరించిన వాడే క్రీస్తును అంగీకరిస్తాడు. మీకు అర్థమైందా? యోహాను పరిచయం ఒప్పుకున్న వాడే క్రీస్తు పరిచయం ఒప్పుకుంటాడు. యోహాను యొక్క వర్తమానం అర్థమైతేనే క్రీస్తు వర్తమానం అర్థమవుతుంది. లేకపోతే లేదు, సాధ్యం కాదు. అందుకే యోహాను పరిచర్యను అంగీకరించి, యోహాను వర్తమానమును నమ్మి, యోహాను చూపించిన మలుపు వైపు ఎవరైతే తిరిగారో, ఆ కూడలి దగ్గర ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల నుండి కృప వైపు ఎవరైతే తిరిగారో, యోహాను వర్తమానం ద్వారా, యోహాను వర్తమానం అంగీకరించడం ద్వారా, ఆ వ్యక్తులు క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగారు. ఎందుకంటే యోహాను ఆ క్రీస్తును చూపించాడు. యోహాను ఆ యొక్క కృపను చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కృప శరీరం దాల్చుకొని వాళ్ళ మధ్యలో తలరాయిగా నిలబడ్డది, మూలరాయిగా కాదు. మీకు అర్థమైందా? మూలరాయిగా కాదు, తలరాయిగా దిగబడ్డది, తలరాయిగా అక్కడ ఉన్నది. హల్లెలూయా. మూలరాయి ప్రవక్తలు ధర్మశాస్త్రము బోధిస్తున్నప్పుడే వేయబడ్డది, అక్కడ మూలరాయి వేయబడ్డది. ఆమేన్. అయితే ఈ ధర్మశాస్త్రము ప్రవక్తల వర్తమానము నమ్ముతున్న వాళ్ళలో అనేకులు కృపను చూడక ధర్మశాస్త్రాన్ని చూశారు, ప్రవక్తలు తీసుకొచ్చిన వర్తమానంలో కృపను చూడక న్యాయపు తీర్పులను చూశారు. అందుకే వాళ్ళు ఆ మూలరాయిని తప్పిపోయారు. అక్కడ ఇప్పుడు ఆ మూలరాయి తలరాయి వచ్చింది. ఆమేన్ అంటారా? ఏ మూలరాయినైతే వీళ్ళు త్రోసివేశారో, ఏ పునాది రాయినైతే వీళ్ళు త్రోసివేశారో, ఆ పునాది రాయే, ఆ మూలరాయే ఇప్పుడు తలరాయిగా శరీరం దాల్చుకొని ఇజ్రాయేలు ప్రజలు నిలబడ్డది అక్కడ. ఏమాన్, హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది. ప్రతి ఒక్కరూ ఆ తలరాయి కోసం ఎదురు చూశారు. ఈ 4000 సంవత్సరాలలో మోషే ఆ తలరాయి కోసం ఎదురు చూశాడు, దావీదు ఆ తలరాయి కోసం ఎదురు చూశాడు, యెషయా ఆ తలరాయి కోసం ఎదురు చూశాడు. ఆమేన్. యోబు ఆ తలరాయి కోసం ఎదురు చూశాడు,
నా విమోచకుడు సజీవుడనియు ఒక దినమున ఆయన ఈ భూమి పైన శరీరధారిగా ఉండునను నేను ఎరుగుదును అన్నాడా లేదా యోబా మాట? ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆ తలరాయి కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు ఆ తలరాయితో, ఆ తలరాయిగా యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు తన పరిచర్యను ఆ తలరాయిగా నిలబడ్డాడు. అక్కడ కృపగా అక్కడ నిలబడ్డాడు, తలరాయిగా అక్కడ నిలబడ్డాడు, సత్యముగా అక్కడ నిలబడ్డాడు. దాన్ని చూపించడానికే యోహాను వచ్చాడు. దానిని యోహాను చూపిస్తున్నాడు. యోహాను వాళ్ళ హృదయాలను, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి, అదే ధర్మశాస్త్రము పైన ప్రవక్తల పైన వాళ్ళ హృదయాలను కృప వైపు తిప్పడానికి యోహాను అక్కడ నిలబడ్డాడు. ఆమేన్. ఎవరైతే యోహాను వర్తమానమును అంగీకరించారో, యోహాను పరిచర్యను గుర్తించారో, యోహాను వర్తమానమును అంగీకరించారో, వాళ్ళందరూ తలరాయి దగ్గరికి రాగలిగారు, కృప దగ్గరికి రాగలిగారు, క్రీస్తు దగ్గరికి రాగలిగారు, క్రీస్తు పరిచర్య దగ్గరికి రాగలిగారు. ఆమేన్. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎవరైతే ఇక్కడ యోహాను పరిచర్యను త్రోసేశారో, అంగీకరించలేదో, నమ్మలేదో, ఎందుకంటే వాళ్ళు నమ్మి ఉంటే శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు యేసుక్రీస్తు శిష్యులను ఏలియా ముందు రాకుండా మెస్సయ ఎట్లా వస్తాడు, ఏలియా ముందు రాకుండా క్రీస్తు ఎట్లొస్తాడు, మెస్సయ ఎలా వస్తాడు అని అడిగారు. ఇప్పుడు ఇదే ప్రశ్నను, ఆ శాస్త్రులు పరిసయ్యులు వేసిన ప్రశ్ననే వీళ్ళు వచ్చి యేసుని అడుగుతున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు క్రీస్తుకు ముందు ఆ ఏలియా రావాలని అడుగుతున్నారు అని అన్నప్పుడు యేసు వాళ్ళకు జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ బాప్తిజమం ఇచ్చి యోహానే ఆ ఏలియా అయి ఉన్నాడని. అయితే వాళ్ళు ఆయనను గుర్తించలేదని, తమకిష్టం వచ్చినట్లు ఆయన ఎడల చేశారని, అలానే ఇప్పుడు నా ఎడల కూడా వాళ్ళు అలానే చేస్తారని. ఎందుకంటే అక్కడ ఏలియాను అంగీకరించకుండా ఇక్కడ క్రీస్తును అంగీకరించడం సాధ్యం కాదు. అక్కడ ఏలియా పరిచర్యను అంగీకరించకుండా ఇక్కడ క్రీస్తు పరిచర్యను అంగీకరించడము అసాధ్యమైన కార్యము. నాట్ పాసిబుల్. అందుకే శాస్త్రులు పరిసయ్యులు సద్దుకేయులు యేసు క్రీస్తును అంగీకరించలేదు. చూడండి, వాళ్ళు ఏ ప్రశ్న వేసినా ధర్మశాస్త్రంలో నుండే యేసుకు ప్రశ్న వేశారు. ఆయన ఏ జవాబు చెప్పినా కృపలో నుండే జవాబు చెప్పాడు. మీకు అర్థమైందా? రాత్రి నేను చెప్పినట్లు వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు దగ్గరికి తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపవాలనని రాయబడి ఉంది కదా, అయితే నువ్వేమంటావో తెలుసుకుందామని వచ్చాం. ఆయన ధర్మశాస్త్రం ద్వారా జవాబు చెప్పట్లే. డి అండర్స్టాండ్, మీకు అర్థమవుతుందా? ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా ఆయన జవాబు చెప్పుంటే, నిజమే మీరే కాదు నేను కూడా ఇప్పుడు కొట్టి చంపాలి అని రాళ్ళు తీసి ఈయననే కొట్టి చంపేవాడు. కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఎక్కడికంటే కృప దగ్గరికి, తలరాయి దగ్గరికి తీసుకొచ్చారు. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేసే ఆ తలరాయి దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన జవాబు ధర్మశాస్త్ర ప్రకారంది కాదు, ఇప్పుడు ఆయన జవాబు కృప ప్రకారంది. ఆమేన్. హల్లెలూయా. మీరు ధర్మశాస్త్రంలో విన్నారు కదా, పంటికి పన్ను కంటికి కన్ను అని. కానీ కృపైన నేను మీకు చెప్తున్నాను, మీరు మీ శత్రువుని ప్రేమించండి. కంటికి కన్ను పంటికి పన్ను ఎన్నడూ చేయకండి. ఒకడు మీ చెంప పైన కొడితే ఇంకొక చెంపను మీరు వాడికి చూపించండి. ఒకడు మిమ్మల్ని ఒక మైలు దూరం రమ్మంటే వానితో మీరు 2 మైలు వెళ్ళండి. ఒకడు మీ దగ్గర 2 వస్త్రములు ఉన్నాయని ఒకటి అడిగితే వానికి ఇచ్చేయండి. హల్లెలూయా. ఇదంతా ఏంటిది? కృప, ధర్మశాస్త్రం కాదు, కృప. ఈ టర్నింగ్ పాయింట్ ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాల, ఇజ్రాయెల్ సంఘానికి అర్థం కాల. వాళ్ళకి అర్థం కాకపోవడానికి కారణము మధ్యలో దాన్ని పరిచయం చేసే ఒక పరిచర్య, ఏలియా పరిచర్యను వాళ్ళు మర్చిపోయారు. దాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆమేన్. వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు, ఆ పరిచర్యను వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? అందుకే వాళ్ళకు ధర్మశాస్త్రమునకు కృపకున్న తేడా అర్థం కాల. తలరాయి వచ్చిన సమయంలో
మెస్సయ్య వచ్చిన సమయంలో, క్రీస్తు వచ్చిన సమయంలో వాళ్ళకు ఆ తేడా అర్థం కాలేదు. వాళ్ళు ధర్మశాస్త్రం దగ్గరనే ఆగిపోయారు, వాళ్ళు ప్రవక్తల దగ్గరనే ఆగిపోయారు. ఆ మూల మలుపు తిరుగుంటే అదే యోహాను పరిచర్య ద్వారా తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పే ఆ పరిచర్యలో కనుక వాళ్ళు వచ్చుంటే, వాళ్ళు అందులో రక్షించబడి ఉంటే, అందులోకి వచ్చుంటే, వాళ్ళు కృప దగ్గరకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ తలరాయి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేది ఆ మెస్సయ పరిచర్య ఏందో వాళ్ళకు అర్థమయ్యేది. ఆమేన్. ఆ మెస్సయ పరిచయం ఏంటో, ఆ మెస్సయ చేసే కార్యాలేంటో, మరి ఆ కృప తీసుకొచ్చే కార్యాలేంటో వాళ్ళకు అర్థమయ్యేది. వాళ్ళకు అర్థం కాలేదు. ఆ పరిసయుడైన సీమోను యేసుక్రీస్తును తన ఇంటికి విందును పిలిచినప్పుడు యేసును అవమానపరిచాడు, యేసును హేళన చేశాడు అందరి ముందు, యేసును ఎన్నో రకాలుగా బాధ పెట్టాలని చూశాడు. కానీ అదే ఒక కృప పొందుకున్న స్త్రీ, ఆమె మామూలు స్త్రీ కాదు. బైబిల్ అంటుంది ఆమె ఒక వేశ్య, ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె వేశ్య అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందంటే ధర్మశాస్త్రం దగ్గరికి రాలేదు. ధర్మశాస్త్రము ఆ పరిసయుడు కలిగి ఉన్నాడు. వాని దగ్గరికి వెళ్ళుంటే వాడు, చీ, నీలాంటి దాని దగ్గరికి తీసుకుంటేనే పాపము, నిన్ను నిన్ను రాళ్లతో కూడా చంపాలి. ఇంతవరకు నీ గురించి అగేనెస్ట్గా రెడ్ హ్యాండ్గా నీకు సాక్ష్యం దొరకలేదు కాబట్టి ఇప్పటివరకు నిన్ను నేను రాళ్లతో కూడా చంపేయలేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావు. ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న నీవు ఏదో ఒక రోజున దొరుకుతావు, ఖచ్చితంగా అప్పుడు నేను రాళ్లతో కూడా చంపుతాను అని చెప్పేవాడు ఈ యొక్క పరిసయుడైన సీమోను. కానీ ఆమె వచ్చింది క్రీస్తు దగ్గరికి, కృప దగ్గరికి. హల్లెలూయా. తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడగడం మొదలుపెట్టింది, తన కుర్రలతో ఆయన పాదాలను తుడడం మొదలుపెట్టింది, మరి ఆమె ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది, తను తీసుకొచ్చిన అత్తరును పోయడం మొదలుపెట్టింది. అప్పుడు ధర్మశాస్త్రము కలుగున పరిసయుడు అనుకుంటున్నాడు, వాని మనసులో అనుకుంటున్నాడు వాడు సీమోను, ఈయన నిజంగా పరిశుద్ధుడైతే తనను ముద్దు పెట్టుకుంటున్న స్త్రీ ఎలాంటిదో తెలియదా, తనను తాకుతున్న స్త్రీ ఎలాంటిదో తెలియదా, చీ అని మనసులో అనుకుంటున్నాడు. ఎందువాడు అలా అనుకుంటున్నాడు? వాడికి ఎందుకు కృప అర్థం కాలేదు? వాడికి ఎందుకు కృపావర్తమానం అర్థం కాలేదు? వాడికి ఎందుకు క్రీస్తు అర్థం కాలేదు? వాడికి ఎందుకు అక్కడ క్రీస్తు స్వయంగా ఉన్న తర్వాత కూడా, తలరాయి అక్కడ ఉన్న తర్వాత కూడా వాడికి ఎందుకు ఆ క్షమాపణ అర్థం కావడం లేదు? కారణం ఏంటంటే వాళ్ళు యోహాను పరిచర్యను పోగొట్టుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్యను వాళ్ళు పోగొట్టుకున్నారు. తిరగవలసిన మలుపు తిరగలేదు, మారవలసిన హృదయం మారలేదు. ధర్మశాస్త్రము నుండి, ప్రవక్తల నుండి కృప వైపు తిరగవలసిన హృదయం తిరగలేదు, మారలేదు. అందుకు కారణం అది మార్చడానికి వచ్చిన ప్రవక్త వర్తమానం, ఏలియా వర్తమానం, మలాకీ 4 వర్తమానం అంగీకరించలేదు. ఆమెనడరా? అందుకే వాళ్ళకి ఆ పరిచర్య అర్థం కావడం లేదు, అందుకే వాళ్ళకి మెస్సయ పరిచర్య అర్థం కావడం లేదు, క్రీస్తు పరిచర్య అర్థం కావడం లేదు. అప్పుడు ఏసన్నాడు, సీమోను అని అన్నప్పుడు, ఆ ప్రభువా, చెప్పు ప్రభువా. ఏంటి ప్రభువా? నీ హృదయంలో నువ్వేం తలంస్తున్నావో నాకు తెలుసు అని నేను చిన్న కథ చెప్తా, దానికి జవాబు చెప్పు అన్నాడు. కథ చెప్పాడు. ఇద్దరు అప్పులు ఉన్నాయి, ఒకడు 500 కాసులు అప్పున్నాడు, ఒకడు 50 కాసులు అప్పున్నాడు ఒక యజమానికి. అయితే వాళ్ళిద్దరిని ఆ యజమాని క్షమించాడు. వీళ్ళిద్దరిట్లో ఎక్కువగా యజమాని ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటావు అని అన్నప్పుడు, 500 కాసులో ఉండి కూడా వాన్ అప్పునోడిని క్షమించాడే, వాన్నే ఎక్కువగా యజమాని ప్రేమించినట్టు నాకు తోచుచున్నదయ్యా అని అన్నాడు. యేసు కూడా అన్నాడు, అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. విస్తారమైన పాపములు చేసిన ఈమె, ఆమేన్, విస్తారమైన పాపములు చేసిన ఈమె విస్తారమైన ప్రేమ చేత క్షమించబడ్డది. ప్రైజ్ లార్డ్. అప్పుడు వెంటనే వాళ్ళ మధ్యలో సనుగుడు మొదలైంది. క్షమించడానికి ఈయనెవరు? దేవుడు మాత్రమే క్షమించాలి కదా, దేవుడికి మాత్రమే అధికారం ఉంది కదా. ప్రైజ్ లార్డ్. వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుడే ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడయ్యాడు అక్కడ.
ఆది అందున్న ఆ దేవుడే, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే ఆది అందున దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఈసారి దేవుడు ధర్మశాస్త్రంగా లేడు, ఈసారి దేవుడు ప్రవక్తగా లేడు, ఈసారి దేవుడు కృపగా క్రీస్తుగా అక్కడ నిలబడ్డాడు. అంత ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యమైన మాటలను వాళ్లకు అర్థం కాకపోవడానికి కారణం వాళ్ళు మామూలు కాదు, మళ్ళీ ఏదో సౌరానోళ్ళు, ఏదో తాగుబోతోళ్ళు, ఏదో ఎప్పుడో ఒకసారి చర్చకొచ్చేటోళ్ళు, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేటోళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మొత్తము పఠించి, ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకొని, సున్నెక్కడుంది, పొల్లెక్కడుంది, అర్ధ సున్నెక్కడుంది అన్ని చెప్పగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు. మీకు అర్థమైందని అన్నది, అంత ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళకు కృపార్థం కాలేదు. కొందరు అనుకుంటారు నాకు బైబుల్ బాగా తెలుసు అందుకే నీకు కృపార్థం కావట్లేదు. సో మెనీ పాస్టర్స్, చాలామంది పాస్టర్లు విర్రవీగుతూ ఉంటారు, మాకు బైబిల్ బాగా తెలుసు, నోటికి మాకు రిఫరెన్స్లు ఉన్నాయి, శాస్త్రులు పరిశీలకు ధర్మశాస్త్రమే నోట్లు ఉన్నది, నీకన్నా కొన్ని రిఫరెన్స్లే తెలుసు, కానీ వాళ్ళకి ధర్మశాస్త్రమే నోటుకున్నది. వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తము అప్పగించగలరు, చెప్పగలరు వాళ్ళు, అంతగా తరబీతి పొందిన వాళ్ళు వాళ్ళు. కానీ కృప ఏంటిదో వాళ్ళకి అర్థం కాలేదు, గ్రేస్ అంటే ఏంటిదో వాళ్ళకి అర్థం కాలేదు. బైబుల్ రిఫరెన్స్లు తెలవడం మంచిదే, బైబుల్లో ఎక్కడ ఏ మాట ఉందో తెలుసుకోవడం మంచిదే, తెలిసి ఉండడం మంచిదే, నోటికి ఉండడం మంచిదే, కంఠత వాక్యం ఉండడం మంచిదే, కానీ రెవలేషన్ దాని బయలుపాటు ఉండడమే అసలైన కార్యమై ఉన్నది. ఆమేన్. దేవుడు దాన్ని నీకు బయలుపరచాలి. చూడండి, యేసుక్రీస్తు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమిపైన జీవించినప్పుడు కృపను బోధించాడు, కృపనే చూపించాడు, కృపనే ఆయన అక్కడ వ్యక్తపరిచాడు. నేను శిక్షించుటకు రాలేదు, మనుష్య కుమారుడు శిక్షించుటకు రాలేదు, మనుష్య కుమారుడు రక్షించుటకు వచ్చాడు. హల్లెలూయా. నేను తీర్పు తీర్చుటకు రాలేదు, అర్థమవుతుందా, నేను మిమ్మల్ని తీర్పు తీర్చుటకు రాలేదు, నేను కృపను చెప్పడానికి వచ్చాను, మీ పైన కృప చూపించడానికి వచ్చాను. అందుకే ఆయన ప్రసంగం మొత్తం కృపతో ఆధారపడ్డది, ఆయన బోధ కృపతో కూడింది, ఆయన 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 క్రియలు కృపతో కూడినవి. అందుకే బైబిల్ అంటుంది, ఒక్కొక్క రోగి ఆయన ఎదుటకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అన్నప్పుడు బైబిల్ అంటుంది ఆయన వాణిపైన కనికరపడి, కృప గ్రేస్ కృప కనికరపడి, కనికరం అంటే కృప, కనికరం అంటే దయ, ఆయన వాణి పైన కనికరపడి నాకిష్టమే శుద్ధిని గమ్ము అన్నాడు. ఆయన అనేకులను అనేకుల పైన కనికరపడి వారి రోగముల నుండి వాళ్ళను విడిపించాను, అనేక దయ్యములను వెలగొట్టాను. కృప కనికరం గ్రేస్, ఎందుకంటే ఆ తలరాయే కృపయి ఉన్నది, ఆ తలరాయే ప్రేమయి ఉన్నది. ఆమేన్. ఇజ్రాయేల్ మధ్యలోనికి ఆ ప్రేమ ఆ కృప ఆ తలరాయి వచ్చినప్పుడు చాలా మంది ఆ అడ్డుబండకు కాళ్ళు తగిలి పడిపోయారు. సియోనులో స్థాపించిన ఆ రాయి అనేకులకు అడ్డుబండగా మారింది, దాన్ని తట్టుకొని త్రొట్టిల్లారు. ఆ రాయి ఏంటో కాదు, ఆ సీయోనులో స్థాపించిన రాయి, అదే తలరాయి. ఆ తలరాయిని వాళ్ళు గ్రహించలేకపోయారు, ఆ తలరాయిని వాళ్ళు పట్టుకోలేకపోయారు, ఆ తలరాయిని, జాగ్రత్త వినండి, ఆ తలరాయిని వాళ్ళు తట్టుకొని కింద పడ్డారు. అనేకులు ఆ తలరాయి తట్టుకొని కింద పడ్డారు, కొందరు మాత్రమే ఆ తలరాయిని గ్రహించి వ్యక్తిగతంగా ఆ తలరాయిని అంగీకరించారు, వ్యక్తిగతంగా కృపను అంగీకరించారు. దేవుడికి మహిమకలుగాక. ఆ కొందరే ఏర్పరచబడిన వాళ్ళు, ఆ కొందరే ముందు నిర్ణయించబడిన వాళ్ళు, వాళ్ళు మాత్రమే
యేసుక్రీస్తును తలరాయిగా అంగీకరించి వ్యక్తిగతముగా ఆ ప్రత్యక్షతను పొందుకొని బయలుపాటును పొందుకొని వ్యక్తిగతముగా ఆ తలరాయిని పొందుకున్నారు. మీకు అర్థమైందా? చూడండి, యోహాను పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలని నేను అనుకుంటున్నాను. యోహాను పరిచర్యను పోగొట్టుకోవడమే క్రీస్తు పరిచర్యను పోగొట్టుకోవడం. యోహాను పరిచర్యను అంగీకరించడమే క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తు పరిచర్యను అంగీకరించడం. ఎందుకంటే కరెక్ట్గా మూలమలుపులో, సరిగ్గా మూలమలుపులో ఆ కూడలి దగ్గర యోహాను నిలబడి తండ్రుల హృదయాలను పిల్లల తట్టు మలిపే ఆ మూలమలుపులో నిలబడ్డాడు. ఆ పరిచర్యనే అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకెళ్ళింది. ఆ పరిచర్యను అంగీకరించిన వాళ్ళు అనేకులు ఆ తలరాయిని తట్టుకొని త్రొట్టిల్లారు. ఆమేన్. మీకు అర్థమైందా నేను చెప్పింది? హల్లెలూయా. ఇది మొదటి రాకడలో జరిగింది. ఇప్పుడు మనం ఎన్నో రాకడలో ఉన్నాం, గడగ చెప్పండి అమ్మా. ఇప్పుడు రెండవ రాకడలో మనం ఉన్నాము. హల్లెలూయా. మరియు ఇప్పుడు రెండవ రాకడ సమయంలో మనమందరం జీవిస్తాం. ఆమేన్. ఇప్పుడు ఈ రెండవ రాకడలో కూడా మరలా మలాకి 4వ అధ్యాయంలో ఏలియా యొక్క పరిచర్య జరగాలని మీకు తెలుసా? ఆ ప్రవచనం ఉందని మీకు తెలుసా? ఎందుకంటే యేసు అన్నాడు యోహాను గురించి మాట్లాడినప్పుడు, మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే చెప్పాడా? అంటే మరలా ఏలియా వస్తాడన్నాడా లేదా? కన్ఫామ్గా రావాలి. యోహాను వచ్చాడు అంటే మరలా మూలమలుపు దగ్గరికే రావాలి. ఒప్పుకుంటారా? ఆమెన్ అంటారా? అప్పుడు యోహాను మూలమలుపు దగ్గరనే వచ్చాడు, కరెక్ట్ జంక్షన్ దగ్గర వచ్చాడు, కూడలి దగ్గర వచ్చాడు. ఏ వర్తమానంతో? పిల్లల తల్లుల హృదయాలను పిల్లల తట్టు తిప్పుతున్న వర్తమానంతో. ఇప్పుడు మరలా యోహాను అదే కూడలి దగ్గర నిలబడి, ఆమెన్ అంటారా? అదే కూడలి దగ్గర నిలబడి పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పే వర్తమానముతో నిలబడాలి అక్కడ. అదే కూడలి దగ్గర. నా ఇప్పుడు కొత్త నిబంధన చూద్దాం. ఇదంతా పాత నిబంధన, ఓకేనా? ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. ఇక్కడ